రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ జిల్లాకే తలమానికంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6.5 దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాంకేతిక పరమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఒకటి. 1957లో ఈ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా బొగ్గు నిల్వలున్నాయి. అప్పటి ప్రభుత్వ మైనింగ్ బ్రాంచ్ తొలుత ప్రవేశపెట్టింది. తరువాత మెకానికల్, సివిల్స్, ఎలక్ట్రానిక్స్ గ్రూపులను తీసుకొచ్చింది. పరిశ్రమలకు అనుగుణంగా సాంకేతిక విద్యను విద్యార్థులకు అందిస్తుంది. జిల్లాలో సింగరేణి, కేటీపీఎస్ తదితర సంస్థలు విద్యార్థులకు అప్రెంటిస్ను కూడా అందిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అడిగినట్టు ఇది బిల్డింగ్స్ 1957లో మైనింగ్ కాలేజ్ పెట్టడం వలన ఓన్లీ మైనింగ్ కాలేజ్ మైనింగ్ బ్రాంచ్ వరకే పెట్టడం వలన అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ దాన్ని 84లో పాలిటెక్నిక్ కన్వర్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు కొంత అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాము బిల్డింగ్స్. తర్వాత 1957 కన్స్ట్రక్షన్స్ కాబట్టి ఓల్డ్ బిల్డింగ్స్, దీనికి న్యూ బిల్డింగ్స్ వరకు మేము ప్రపోజల్స్ గవర్నమెంట్కి పెట్టాము. గవర్నమెంట్ చాలా ఫేవరబుల్గా కన్సిడర్ చేసి మీటింగ్స్ కండక్ట్ చేసేసి గవర్నమెంట్ కూడా చాలా ఫేవర్గానే ఉంది. దానికి ఎస్టిమేషన్స్ కూడా రివైజ్ తొందరగా పంపించండి అని మాకు పంపడం జరిగింది. ఆ రివైజ్ ఎస్టిమేషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి పంపించాము. అవి వస్తుంది, మేము మళ్ళీ గవర్నమెంట్కి పంపిస్తాము. గవర్నమెంట్ వాటిని శాంక్షన్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతుంది కాలేజ్ బిల్డింగ్స్. ప్రభుత్వ కళాశాలకు అనుబంధంగా వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కళాశాలలో మెరిట్ ఆధారంగా సీట్లను కౌన్సిలింగ్ ద్వారా కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులకు మెరిట్ రోస్టర్ ఆధారంగా హాస్టల్లో వసతిని కల్పిస్తారు. అయితే ఎంతో మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన ఆ వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. హాస్టల్ను కళాశాల యాజమాన్యం మూసివేసింది. దీంతో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాల వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వసతి గృహాన్ని పునరుద్ధరించాలని, దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. జిల్లాలోనే రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో 1999 నుంచి 2002 వరకు చదువుకున్నాము. నేను చదువుకునేటప్పుడు కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్లో ఉండేవాళ్ళము. ఈ హాస్టల్తో మాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉండేవి. ఈరోజు ఈ హాస్టల్ ఇలా శిథిలావస్థకి చూసి మేము చాలా బాధపడుతున్నాము. రుద్రంపూర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న 1999 బ్యాచ్కు చెందిన మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. తాము వసతి పొందిన హాస్టల్ను కూల్చొద్దని, పునరుద్ధరించాలని వేడుకున్నారు. పలువురు విద్యార్థులు శిథిలమైన వసతి భవనాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ చెప్పారు. విద్యార్థుల కోరిక ఫలించాలని ఆశిద్దాం. కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ విలేజ్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మేము 1999-2002 బ్యాచ్ అక్కడ చదివినాం. అక్కడ ఉన్న హాస్టల్ ప్లస్ మెస్ మొత్తం డ్యామేజ్ అయింది, దాన్ని డిస్మెంటల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎంతోమంది పూర్వ విద్యార్థులు చదువుకొని ఇలా మంచి పొజిషన్లో ఉన్నారు.